ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక ప్రభుత్వ పశువుల వైద్యశాల ఆవరణలో జరుగుతున్న గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షులు కాటం కాశీరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న సొసైటీ డైరెక్టర్లు, అధ్యక్షులు, ఉపాధ్యాయులు, గోపి 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ కాటం అరుణమ్మ, వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పశు సంవరణ శాఖ గొర్రెల మేకల అభివృద్ధి కేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు 12 నియోజకవర్గ పరిధిలోని గొర్రెల మేకల పెంపకదారులు పాల్గొన్నారు. తెలుసు పరిస్థితి, కొంత డబ్బు ఇస్తున్నారు అక్కడికి, అది చాలా పోయినా కూడా మన సంతకం నుండి కొంత డబ్బు తెచ్చుకుందాము. ఓకే, అందరు ప్రతి ఒక్కరికి గుడ్లు కాసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని అనే దృక్పథంలో నేను ఉన్నాను కాబట్టి తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తాను. తర్వాత ఇంక ఇవన్నీ సమస్యలు అంటే పచ్చిగా బయలు చెప్పారు, ఫారెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు చాలా మందికి వర్షాకాలం వస్తే ఇళ్ళ ముందు పెడతారు గుర్రాలు. ఇళ్ళ ముందు పెడితే అప్పుడు ఏమవుతుంది, దాంట్లో మనం పోతా ఉంటే ఏమంటది, ఆ చీపుడు ఎక్కువ నిద్ర పడుతుంది. అది గొర్రెలు పోతా ఉంటే మనం దాంట్లో పోతుంటాం, ఒకటి గోడ కింద నిలబడి ఉంటాయి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే వాడు చూస్తుంది, అది చిన్నసరికి మనం ఒంటి మీద పడుతుంది, అప్పుడు మనకి ఎలా ఉంటుంది, అది చీపడి మనమే పడితే మనమే బాధపడాలి. కానీ వాడి పరిస్థితి ఏంది, వాడు ఇంట్లో పెట్టుకుంటే స్థానం లేదు, రోడ్డు కింద ఆ సూర్యు కింద పెట్టుకుంటాడు వాడు, మరి అప్పుడు ఏంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇదివరకు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒక స్కీమ్ తయారు చేశారు ఆయన, ప్రతి ఒక్క చెప్పడికి ఒక షెడ్ ఇవ్వాలి. ఇప్పుడు సిరికల్చర్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, అలాగే వీళ్ళకు కూడా షెడ్ ఇవ్వాలని ప్రమోద పెట్టారు. కానీ లాస్ట్ ఏంటి సార్, ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు దగ్గరే లేకపోతే అప్పుడు అయిపోయింది సార్, మనకు పెండింగ్ పెట్టింది సార్, అంటే ప్రభుత్వం పోవడం వల్ల లేకపోతే అప్పుడే ఉంది ఈ ప్రోగ్రామ్ పెట్టారు దాంట్లో. అందులో ఈ మనకు ఈ కుల వృత్తుల వాళ్ళందరికీ అంతకుముందు ఎప్పుడు లేదు, ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే మనకు ఇవన్నీ రకరకాల కులవృత్తులన్నీ కూడా సాయం చేయడానికి స్కీమ్స్ అని పెట్టేసి తయారు చేయించారు. కాబట్టి అప్పుడు భూమి కొని భూమి ఎక్కడ ఉంటే కూడా గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకోండి, గవర్నమెంట్ భూమి లేకపోతే కొనేది సరే ఇస్తానని చెప్పేసి తర్వాత షెడ్లు కట్టిస్తామని చెప్పేసి ఆ విధంగా ఆ స్కీమ్ పెట్టున్నారు. కాబట్టి ఈ స్కీమ్లన్నీ మనం ఇప్పుడు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మనకు ఎందుకంటే మన